సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రయాణికుల దృద్ధిని దృష్టిలో ఉంచుకొని అదనపు బస్సులను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. జిల్లాలో గత సంవత్సరంలో కంటే ఈ ఏడాది 1266 బస్సులు అదనంగా నడుస్తున్నాయంటున్న చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బషీర్తో మా విజయవాడ ప్రతినిధి సుమ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ హడావుడి మొదలైందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా వారి స్వస్థలానికి వెళ్ళి పండుగనంతా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ నేపథ్యంలోనే కృష్ణా డిస్టిక్ సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ వారు ఎన్ని బస్సెస్ వేశారు ఏంటన్నది చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బషీద్ గారు అయితే ఉన్నారు. చెప్పండి సార్, సుమారు కృష్ణా డిస్టిక్స్కి సంబంధించి ఎన్ని బస్సెస్ సంక్రాంతికి బస్సెస్ని ఏర్పాటు చేశారు? ఓకే, అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతి సందర్భంగా మొత్తం 1266 బస్సెస్ అనేది మనము స్పెషల్గా ప్రణాళికలు సిద్ధం చేసి ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంచాము. వీటిలో రాయలసీమ సెక్టర్లో ఇప్పటికే టికెట్స్ అయిపోయినాయి కాబట్టి మరి స్పెషల్స్ కూడా ఒక 12 సర్వీసులు ఇప్పటికీ ప్లాన్ చేయడం జరిగింది. అదే రకంగా 16వ తారీఖు నాడు ఉధృతంగా మరి డిమాండ్ ఉన్నందున అక్కడ ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ అయిపోయినాయి. మరి కాబట్టి ప్రయాణికులందరూ కూడా అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకుని మరి బస్సెస్లో మరి ఏదైతే మనం ప్రణాళిక సిద్ధం చేశామో ఇవన్నీ కూడా 1.5 ఇయర్తో మరి తిప్పడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ 1.5 ఇయర్ అనేది ఉన్నటువంటి కాస్ట్ తట్టుకోవడానికి మాత్రమే, ఎందుకంటే ఆ డౌన్ జర్నీలో వీళ్ళకి ఎటువంటి ట్రాఫిక్ ఉండదు కాబట్టి మరి అంత ఎంటీగా రన్ అవ్వకుండా కొంత వైబుల్ ఆపరేషన్, ఎకనామికల్ ఆపరేషన్ కోసం ఈ 1.5 ఇయర్ అనేది వేయడం జరిగింది. కావున ప్రయాణికులందరూ మరి చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క సరైన ప్రణాళికతోటి ప్లాన్. టికెట్స్ రేట్స్ ఏమన్నా పెంచారు అనుకోవచ్చు అంటారా? అంటే పోయిన ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ బస్సెస్ ఎక్కువ తక్కువ, టికెట్ రేట్స్ కూడా ఎలా ఉన్నాయంటారు? పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 173 బస్సులు ఎక్కువ ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే జనాల యొక్క ప్యాటర్నేజ్ బాగుంది, ఆశాజనకంగా ఉంది కాబట్టి. అదే రకంగా ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా మనం 1.5 ఫేర్ చార్జ్ చేయడం జరిగింది స్పెషల్స్ వాటికి. సో షెడ్యూల్ సర్వీస్లకి నార్మల్ ఫేర్తోనే రన్ చేస్తున్నాం. సార్, ఈ కోవిడ్ థర్డ్ వేవ్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు అనుకోవచ్చు సార్? ఇప్పుడు బస్ స్టేషన్లో మేము ఇక్కడ శానిటైజర్ ఏర్పాటు చేసాము, అట్లానే నో మాస్క్ నో ఎంట్రీ, అలానే బస్సెస్లో కూడా నో మాస్క్ నో ఎంట్రీ అనేది ఏర్పాటు చేసాం. తర్వాత ఎక్కువ క్యూ లైన్స్ లేకుండా కౌంటర్లు పెంచడం జరిగింది. వాళ్ళకి హెల్ప్ లైన్లు కూడా ఉన్నాయి. తర్వాత అలర్ట్ చేయడానికి మరి స్టాఫ్ని కూడా, పెట్రోలింగ్ స్టాఫ్ని పెంచాము. ఈ రకంగా మన జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఆపరేషన్ చేస్తున్నాం. ఇటువైపు నుంచి వెళ్ళే బస్సెస్ ఓకే, మళ్ళీ అటువైపు నుంచి వచ్చే వాళ్ళకు కూడా సార్, ఇప్పుడు సుమారు హైదరాబాద్ కానీ అలాంటి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా అవన్నీ బస్సెస్ వేసి ఉండొచ్చు అంటారు సార్? అటు నుంచి కూడా మరి ఉన్నటువంటి షెడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ హైదరాబాద్ నుంచి 344 ట్రిప్స్ అనేవి ఆల్రెడీ షెడ్యూల్ ట్రిప్స్ ఉన్నాయి. అది కాక అదనంగా మరి డిమాండ్ తగ్గట్టు బస్సెస్ వేయడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా కానీ అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని బస్సెస్ అయితే ఏర్పాటు చేశామని అంటున్నారు. కాబట్టి సంక్రాంతి పండుగకు అందరూ కూడా సురక్షితంగా వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి సంక్రాంతి జరుపుకునే విధంగా అయితే బస్సులు అయితే అన్ని ఏర్పాటు చేశారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు. కెమెరామెన్ ధర్మేందర్తో సుమా ఉపేందర్, ప్రైమ్ నైన్ న్యూస్, విజయవాడ.